అందరికీ నమస్కారం. ఈలభేరి సభకి విచ్చేసిన మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం తెలుపుతున్నాను. ఈ సందర్భంగా రెండు విషయాలు మనం చేస్తాను. ఎందుకంటే జేపీ గారు మాట్లాడే విషయంలో మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కనుక, తెలంగాణ రాష్ట్రం రాబోతుంది, జూన్ 2 నాటికి ఆ కల సాకారం కాబోతుంది. చిరకాల ప్రజల ఆకాంక్ష ఒక స్వప్నం సాకారమయ్యే క్రమంలో నాకు శ్రీశ్రీ గారు 1962లో రాసిన ఒక పాట గుర్తుకొస్తుంది. వెలుగునీడలు అనే సినిమాలో స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు అన్నాడు పాడబోయి భారతీయుడు అని. నాకు పాటలు రావు, మాటలే వస్తాయి. ఇవాళ తెలంగాణ వచ్చిందని అందరం సమరం చేసుకుంటున్నాం, సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఇదే. కానీ ఆ సంబరం ఎందుకోసం చేసుకుందాం, ఎవరి కోసం చేసుకుందాం, నవ తెలంగాణ నిర్మాణానికి ఎలాంటి బాటలు వేసుకుందాం? ఆనాడు శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ సరిగ్గా స్వాతంత్రం వచ్చినాక 15 ఏళ్ల తర్వాత ఆవేదనాభూరిత ప్రబోధాత్మక గీతం రచించారు. ఈ గీతాన్ని అందులో మరొక మాట అంటారు ఆయన, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు ఈ దేశం ఎడదిగజారుతుంది అని అన్నారు. ఈ పరిస్థితిని తెలుసుకోమన్నాడు, ఎదిరించబోయి ఈ దుస్థితిని అన్నాడు. ఈ పరిస్థితిని ఆనాటి ప్రబోధ గీతం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆదిలోని హంసపాద కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎంత సంబరం చేసుకుంటున్నామో నవ తెలంగాణ నిర్మాణంలో కూడా లోక్సత్తా పార్టీ కృషి అంతగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. గత 6 నెలలుగా జరుగుతున్న పరిణామాలన్నీ మనందరం ప్రత్యక్ష సాక్షులం. జూలై 30 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం సిడబ్ల్యూసి తీర్మానం చేసిన సందర్భంలోనే మనం తెలుగుతేజం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్రం విడిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, రాష్ట్రం విడిపోతే ఎలాంటి పరిష్కారాలు కావాలని మనం కర్నూలు జిల్లా నుంచి ఆ యాత్ర మొదలుపెట్టాం. ఆనాడు అందరూ అన్నారు, జేపీ గారితో మాట్లాడాను అన్నాడు, మనని ఎవరైతే రెండు పక్కల విమర్శిస్తున్నారో మనం ఇరుపక్కల న్యాయం చేస్తున్నట్టు లెక్క. ఇరుపక్కల ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో మాట్లాడినప్పుడు రెండు పక్కల విమర్శలు వస్తాయి. కానీ పార్లమెంటులో ఆ బిల్లు ప్రవేశపెట్టే నాటికి మనం చెప్పింది నిజమైంది. మనం ఏవైతే మాట్లాడినామో, ఏవైతే 7-8 పరిష్కార మార్గాలు చూపెట్టామో ఆ పరిష్కారాలే ఇవాళ దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు అస్త్రాలయ్యాయి. అందుకనే జీఓఎం గ్రూప్లో ఉన్న జయరాం రమేష్ గారితో సహా లోక్సత్తా చెప్పిన పరిష్కారాలు ఇవాళ రాష్ట్ర విభజనలో కీలకమైన అంశాలుగా మారాయని చెప్పారు. వారు చెప్పడమే కాదు, దేశంలో పార్లమెంట్లో ప్రతిధ్వనించాయి మన సలహాలు సూచనలు. అంటే ఒక మంచి ఆలోచన ఎప్పుడైనా సరే తాత్కాలికంగా ఆవేశాలలో ఉన్నప్పుడు రుచించకపోవచ్చు, కానీ ఆవేశాలు చల్లబడ్డ తర్వాత ఈ పరిష్కారాలు మనవే అని మనమైన రీతిలో మనం చెప్పగలిగినాం. అందుకనే పార్లమెంట్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇతర పక్షాలు కానీ మనం ఏవైతే పరిష్కారాలు చూపెట్టామో ఆ పరిష్కారం వైపు అడుగులు వేశాయి. ఇవాళ రాష్ట్రంలో పార్లమెంట్లో విభజన బిల్లులో మన అంశాలు పూర్తిగా ప్రస్ఫుటమయ్యాయి. ఆ విధంగానే ఇవాళ పరిష్కారం లభించాయి. ఇరుపక్కల మనం చెప్తున్న 7 అంశాలు పూర్తిగా రుజువయ్యాయి. మొదట్లో కొంచెం అనుమానం ఉన్నా అది ఆర్డినెన్స్ రూపంలోనో చట్ట రూపంలో సంతరించుకున్నాయి, చట్టంలో పొందుపరచబడ్డాయి. ఈ విషయాలని మేమైతే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పడగానే ఇప్పటికీ 10 జిల్లాలు మొత్తం 10 జిల్లాలు తిరిగి ఈ సమావేశాల్లో మేము విషయాలు చెప్తున్నాం. అట్లానే అనుకోకుండా ఎన్నికల సునామీ మన ముందుకు వచ్చింది. చాలామంది స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ముందుకు వస్తాయి అనుకోలేదు. ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల హైకోర్టులు సుప్రీంకోర్టులు మొట్టికాయలు వేయడం వల్ల ఇవాళ ఎన్నికలు ముందుకు వచ్చాయి. ఎన్నికలు మంచి కోసమే, ప్రజాభిష్టాన్ని వెల్లడించడానికి ఎన్నికలు మంచి మార్గం కావాలి. ఈ ఈలభేరి ఇవాళ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు హైదరాబాద్ లేకపోవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంకేతం ఇవ్వాలి. దుర్మార్గ ఎజెండాలు కావు మనకు కావాల్సింది. ఇవాళ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిందని ఎవరు, ఇచ్చిందని కొట్లాడుతున్నారు. ఇచ్చింది ఎవరైనా తెచ్చింది ఎవరైనా ఇవాళ స్థానిక ప్రభుత్వాల్లో మంచినీళ్ళు మరుగుదొడ్లు చిన్న స్థానిక ప్రభుత్వాల సమస్యలు, స్థానిక ప్రజల సమస్యలు పరిష్కృతం కావాల్సిన అవసరం ఉన్నది.
కానీ దుర్మార్గంగా ఈ ఎజెండా హైజాక్ అవుతున్నది. ఈ ఎజెండా హైజాక్ కాకుండా ఉండడం కోసం లోక్సత్తా పార్టీ ఒక్కటి మాత్రమే ఇవాళ మున్సిపల్ మేనిఫెస్టో విడుదల చేసింది. రేపటి నుంచి మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడే సమస్యలు ఉంటాయి. గల్లీలో సమస్యలకు ఢిల్లీలో పరిష్కారాలు ఉన్నాయి. దానికి స్థానిక ప్రభుత్వాలు వికేంద్రీకరణ కావాలని మనం కోరినాం. కానీ ఏమైంది, ఇవాళ అన్ని సమస్యలకు ఎమ్మెల్యేల రాజ్యం, ఎంపీల రాజ్యం నడుస్తుంది. మరుగుదొడ్డి ఇనాగ్రేషన్ నుంచి మొదలు పెడితే సిమెంట్ రోడ్డు కానీ ఏదైనా సరే ప్రజల సమస్యలు ఎమ్మెల్యేల ఎంపికలు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. దీన్ని దూరం చేయడానికి రేపటి నుంచే మరో సమరం మొదలవుతుంది. ఆ సమరంలో కూడా మనం తప్పనిసరి మన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. దీంతోపాటు రాష్ట్రంలో ఇవాళ సంక్షోభానికి కారణమైన పార్టీలు తెలంగాణలోనైతేనేమో ఆధిపత్య పోరు తెచ్చింది ఇచ్చింది, అక్కడైతే సమైక్య పోరు సమైక్యంగా ఉంచడానికి ప్రయత్నం చేసినా కాలేదని. ఇవాళ పార్టీల ఎన్నికల సునామీ ఎట్లా వచ్చిందో పార్టీల సునామీ కూడా అట్లాగే ఉన్నది. రోజుకో పార్టీ పుట్టుకొస్తుంది. కానీ 2006లో మనం ఏర్పడ్డ పార్టీ ఇప్పటి వరకు కూడా సిద్ధాంతాలకు తిలోదకలేకపోకుండా సిద్ధాంతాలు పాటిస్తూ మంచో చెడ్డో నిలబడి నీళ్ళు తాగే సిద్ధాంతంతో మనం పోతున్నాం. ఏనాటికైనా మన పార్టీ విధానం గెలుస్తుంది. ఓపిక పడదామంటే కాదు, మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే ఈలబేరి ఏర్పాటు చేశారు. ఈ ఈలబేరి ద్వారా మనం ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిద్దాం. తప్పనిసరి విజయం మనదే. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారి నాయకత్వంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజల సమస్యల పట్ల లోక్సత్తా స్పందిస్తుంది. ఆ విధంగానే పనిచేస్తాం, ఎన్నికల్లో విజయాలు కూడా సాధిస్తామని మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి మనం నమస్కరిస్తూ ముగిస్తున్నాం. నమస్కారం.